हाय फ्रेंड्स मी अंदर की बेबी फुड गुरिंजी वीडियो अच्छे शेयर चेस्तुन्नानु आई मीन टिप लांटिदी सो इदोच्ची वन इडली अला शॉप्स लो तीसुकोवालंटे कोंचेम इरिटेशन गा अला उंटुंदी कदा सो इंट्लोने वन इडली एला चेयालो चूपिस्तुन्नानंडी सो वेडल्पुगा उंडे बाउल तीसुकोनी अंदुलो वाटर फिल चेसेयाली हाफ वरकु पट्टुकुन्नामंटे सरिपोतुंदी सो मनं इडलीये कदंडी पेडुतुन्नामु सो ई वाटर अयिते सरिपोतुंदन्नमाट सो ने बउल दीकना दाखी हाफेमो वाटर दीकना सो अदी सिमो बैठी फाइव मिनट्स अला उड़कीस्ना सो आप इकड़ा चौल मन के सैजो इडली कावा अला बउल दी दाखी आई अल्लाई से अंदर मन इडली की पिंड मुदे मिक्स पेटा कदा सो आ पिंड वैसेसा सो आप वाटर अच्छे कोई बाॉलिंदी सो फाइव मिनट्स अच्छे सरपोमी ఆ తర్వాత మనం బౌల్ లో ఇడ్లీ పిండి వేసుకున్నాం కదా సో అదైతే ఇంకా ఆ బౌల్ లో పెట్టేసాను సో పెట్టేశాక ఒక 10 మినిట్స్ అలా వదిలేసామంటే మంచిగా ఆవిర్లు వస్తుందండి సో మనకు తెలిసిపోతుంది కదా చూస్తే ఇది బా కుక్ అయిందా లేదా అనేసి సో ఆ తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత నేను తీసి చూస్తున్నాను సో మీకు ఇంకా డౌట్ గా ఉంటే ఒక ఫోక్ స్పూన్ కాని అలా పెట్టి చూడండి సో అంటుకోనట్టైతే ఇడ్లీ బా ఉడికిపోయినట్టు సో అంటుకుంటే ఇంకొక 5 మినిట్స్ అలా ఉడికించాలండి సో నెక్స్ట్ అయితే చూసారు కదా ఇడ్లీ అయితే ఎంత బా రెడీ అయిపోయిందో సో ఇప్పుడు మీకు తీసి చూపిస్తాను చూడండి స్పాంజీ స్పాంజీగా సేమ్ మనం ఇడ్లీ పాత్రలో పెడితే ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట సో ఒక ఇడ్లీ అలా ఏం తీసుకొస్తామండి షాప్కి వెళ్ళి సో ఇలా మనం ప్లేట్ ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చండి మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో పిల్లలకైతే షాప్ లో తీసుకొచ్చేవన్నీ అన్హెల్తీ కదా సో ఇంట్లోనే ఇలా ఒక ఇడ్లీ అలా చేయొచ్చన్నమాట మా పాపకైతే ఈజీగా ఇలా చేస్తూ ఉంటానండి నాకైతే ఈ టిప్ అమ్మ చెప్పిందన్నమాట సో చూసారు కదా ఎంత ఈజీ ప్రాసెస్ లో ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందో సో విత్ ఇన్ 15 మినిట్స్ లో మనం ఇడ్లీ చేసుకోవచ్చండి సో పెద్ద ప్లేట్ లో పోసి పెట్టేసినా కూడా అలానే రెడీ అయిపోతుందన్నమాట దాన్ని కట్ చేసుకొని ఇలా ఇడ్లీలా సర్వ్ చేసుకోవచ్చు హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి ఈ టిప్ మీకు యూస్ అయినట్టైతే మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో కలుద్దాం బై బై